స్వాగతం జూలై మూడవ తేదీన రాబోతున్న ఆషాఢ పౌర్ణమి తర్వాత యొక్క జాతకంలో రెండు ప్రమాదాలైతే కనిపిస్తున్నాయి అయితే యొక్క జాతక ఫలితాలు ఈ పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉన్నాయి వారికి పొంచి ఉన్న ఆ రెండు ప్రమాదాలు ఏంటి ఆ ప్రమాదాల నుండి బయటపడటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల ప్రతికూల సమస్యలను అధిగమించగలుగుతారు అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ తులారాశివారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే వీరు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేసి ముందుకు సాగుతారు ఈ తులారాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేరే తమ ఈ తుల తులారాశివారు తమ కానివండి అలాగే తమ యొక్క నిర్ణయాలను కానివ్వండి బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకి లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పును కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు ఇతరుల కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు కళారంగం సాహిత్య రంగం రాజకీయ రంగాలలో రాణిస్తారు జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఈ తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు జూలై మూడవ తేదీన వస్తున్న ఆషాఢ పౌర్ణమి తర్వాత చూసినట్లయితే కొన్నింట్లో అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ రెండు ప్రమాదాలు అయితే వీరికి పొంచి ఉన్నాయి ముఖ్యంగా ఆ ప్రమాదాల వివరాలు చూసినట్లయితే ఈ సమయంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని విరోధిగా భావించే వారు ఎవరైతే ఉన్నారో వారి మూలంగా మీరు భారీ నష్టాన్ని చవిచూస్తారు ఎందుకంటే ఈ సమయంలో మీరు చెయ్యని తప్పుకి మీరే తప్పు చేసినట్టుగా వారు మీ కార్యాలయంలో మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు ఈ విధంగా మీ కార్యాలయంలోని తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ విషయాన్ని నమ్మటం మిమ్మల్ని అందరూ విరోధిగా భావించటం అనేది కనిపిస్తుంది కాబట్టి తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరితో కూడా విభేదాలు కొని తెచ్చుకోకుండా అందరితో సఖ్యతగా ఉండటానికి మీ చేయండి ఒకవేళ మీరు ఎంత కష్టపడ్డప్పటికీ ఎదుటి వ్యక్తులు మీతో సఖ్యతగా ఉండకపోతే కనుక అది వారి విజ్ఞతకి వదిలేయండి అలాగే వారితో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఈ సమయంలో కనిపిస్తుంది ఎందుకంటే వారు మిమ్మల్ని ఎన్నో రోజులుగా విరోధిగా భావిస్తూ మీ పైన ప్రతీకారాన్ని తీర్చుకోవాలని మీ గురించి కార్యాలయంలో చెడుగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు పని విషయంలో చేసిన చిన్న పొరపాటును వారు ఆసరాగా తీసుకుంటారు ఈ సమయాన్ని వారు అవకాశంగా తీసుకుని మీ గురించి మీ కార్యాలయంలో అందరి దగ్గర చెడుగా చెప్పటం మీ పై అధికారుల దగ్గర కూడా మీ గురించి చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా మీరు కార్యాలయంలో అందరి ముందు చెడ్డవారిగా చిత్రీకరించబడటం అనేది కనిపిస్తుంది కాబట్టి తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ పరిస్థితిని అధిగమించడానికి మీ పని విషయంలో ఎటువంటి పొరపాటు లేకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి మీరు అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసి అనుకోకుండా జరిగిన ఆ చిన్న పొరపాటు మూలంగా వారి వల్ల మీరు చెడ్డవారిగా చిత్రీకరించబడినట్లయితే కనుక నిజాన్ని నిరూపించడానికి మీ వంతుగా ప్రయత్నం చేయండి మౌనంగా ఊరుకోకండి మీ పై అధికారుల దగ్గర కూడా ధైర్యంగా మాట్లాడండి మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదు ముఖ్యంగా వారు వేసిన ఎత్తును వారికి తిప్పికొట్టే విధంగా మీరు జ్ఞానంతో ఈ సమయంలో తీసుకునే నిర్ణయం మీకు ఎంతగానో మేలు చేస్తుంది మీ కార్యాలయంలో వారి నుంచి వారు పన్నిన పన్నాగం నుంచి మీరు తొందరగా బయటపడగలుగుతారు ముఖ్యంగా సోమవారం రోజు ఆలయానికి వెళ్లి ఆ శివ భగవాను దీపారాధన చేయండి శివనామ స్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడిపినట్లయితే ఈ ప్రతికూల అంశం నుండి మీరు బయటపడగలుగుతారు ఇక వారి యొక్క జీవితంలో ఈ ఆషాఢ పౌర్ణమి తర్వాత కనిపిస్తున్న రెండవ ప్రమాదం ఏంటి అంటే ముఖ్యంగా ఈ సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో మీ మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి కనిపిస్తుంది మీ యొక్క విభేదాలు ఏ రకంగా ఉంటాయి అంటే అవి మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే మీ మధ్య అంతకు ముందు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ సర్దుకుని రెండు మూడు రోజుల్లో మీరు తిరిగి కలిసిపోయేవారు కానీ ఈ సమయంలో మీ భాగస్వామితో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటాయి గొడవలు పెద్దగా మారటం మీ ఇంట్లోని సభ్యులందరూ కూడా ఆ గొడవల్లో ఇన్వాల్వ్ కావటం అనేది కూడా కనిపిస్తుంది ఈ విధంగా మీకు మీ భాగస్వామితో దూరం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి గొడవలకి తావు తీసే పరిస్థితులు కనిపించినప్పుడు గొడవలను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అంతేకాని ఇద్దరు వాదిస్తూ పోతూ ఉన్నట్లయితే కనుక మీ మధ్య సఖ్యత లోపించి మీ బంధాలు బలహీనపడతాయి మీ మధ్య దూరం మరింతగా పెరుగుతుంది ఇది మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది అలాగే మీ సంతానం కూడా వారి వారి రంగాలలో రాణించలేకపోతారు ఎందుకంటే వారు కూడా ప్రశాంతతను కోల్పోతారు కాబట్టి ఈ విషయంలో తుల చెందిన వారు జాగ్రత్తగా ఉండాలి భాగస్వామితో విభేదాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీ తప్పు లేకపోయినా ఎదుటి వారిదే తప్పు అనిపించినా కాని వారికి నచ్చ చెప్పటానికి ప్రయత్నం చేయండి అంతేకాని గట్టిగా అరవటం కానీ కఠినంగా మాట్లాడటం చేసినట్లయితే వారి తప్పును వారు గ్రహించకపోగా మీ మీద ఇంకా కోపాన్ని తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటే కనుక అది మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది కాబట్టి ఈ విషయంలో తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి అది మీ సంతానం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ రెండు ప్రమాదాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు ప్రమాదాల నుండి బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వారు మీ పైన పన్నిన కుట్రలను వారికే తిప్పికొట్టే విధంగా అతి తెలివితో వ్యవహరించాలి వాక్చాతుర్యాన్ని కలిగి ఉండాలి మీ పై అధికారుల దగ్గర నిజాన్ని నిరూపించుకునే ధైర్యం మీకు ఉండాలి అలాగే మీ తోటి ఉద్యోగస్తులు అందరి ముందు చెడ్డవారిగా చిత్రీకరించబడకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి ఈ విధంగా చేసినట్లయితే ఈ ప్రతికూలత నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశివారు ఈ రెండు ప్రమాదాల నుండి బయటపడటానికి ప్రతి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ప్రతి సోమవారం రోజు మీకు వీలైనంత సమయం ఆ శివ నామస్మరణలో గడపాలి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అన్ని అంశాలు కూడా అనుకూలంగా మారతాయి మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి జూలై మూడవ తేదీన రాబోతున్న ఆషాఢ పౌర్ణమి తర్వాత వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో పొంచి ఉన్న రెండు ప్రమాదాలు ఏంటి ఆ ప్రమాదాల నుండి బయటపడటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి